నాది గంగేడ గ్రామము నవపేట మండల్ మాది మా భార్య ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ రెడ్డి అమ్మాయి నేను ముద్రాజు చేసుకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మీద అనేక దాడులు హత్య ప్రయత్నాలు ఇప్పటి కూడా చంపుతాం అంటున్నారు అయితే మా ఊర్లో నిన్న జరిగిన విషయం ఏందంటే మేము ఊర్లో సీసీ రోడ్డు బాయిలకు ఒక మంచినీళ్ళ బాయిలకు నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళ గురించి ఒక మోరి గురించి పెద్ద మోరి మోరి కట్టేసిరు దాన్ని వదిలేసిరు అయితే ఆ మోరి గురించి అడిగితే వాట్సాప్ గ్రూప్లో మన ఊరు మన గ్రామం అనే గ్రూప్లో నేను దాన్ని సెండ్ చేస్తే మా ఊరి సర్పంచ్ భర్త చిందం మల్లేశం నిన్న రాత్రి 10:20 వచ్చి నా కారును తాను ఇష్టం వచ్చినట్టుగా మొత్తం డ్యామేజ్ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మమ్మల్ని లంజకొడుక అది అమ్మందంగా మురికి మురికి మాటలు తిట్టి మమ్మల్ని చాలా ఘోరమైన హీనమైన పరిస్థితికి మమ్మల్ని ఇట్లా తీసుకొస్తున్నారు మా పిల్లలను కూడా ఇష్టం వచ్చిన మాటలు తిట్టి ఆయన కాపలతోటి మమ్మల్ని చంపిస్తారంట మొత్తం మీద చంపిస్తాం మిమ్మల్ని అని చెప్పి మాకు అల్టిమేటం ఇచ్చి నీ సంగతి చూస్తారా రేపటిసారి అని అనుకుంటా చిట్కలు కొట్టుకుంటా పోలీసు వాళ్ళు ఏం చేస్తారా పోలీసు వాళ్ళు కంప్లైంట్ కదరా నువ్వు ఇచ్చేది పోలీసు వాళ్ళు ఏం చేస్తారా కేసే కదరా నువ్వు పెట్టేది చూసుకుంటారా నీ సంగతి నిన్ను మాత్రం చంపిందా కిడవా కాపలతోటి మా అత్తగారితోటి పైసలు తీసుకొని మమ్మల్ని చంపేయడానికి ఆయన ఏది కంకణం కట్టుకున్నాడు మేము అడిగింది న్యాయపరమైన హక్కులు భావజాలం మీరు అక్కడ జరిగింది ఏమింది మాకు నువ్వు అందరికీ చేస్తున్నావు మరి ఇక్కడ కూడా చేయొచ్చు కదా మా మురికి నీళ్ళు తాగుతున్నాము మాకు బండ్లు రానికి వస్తలేదు ఆ మోరి కూడా నా సొంత ఖర్చుతో వేసుకున్నా నా సొంత ఖర్చులతో వేసిన మా మోరి 17,000 రూపాయలు పెట్టి గవర్నమెంట్ వేయకపోతే గవర్నమెంట్ సర్పంచ్ ఎవరు వేయకున్నా మేము వేసుకున్నాము అందుకోసము మేము అడిగితే ఒకసారి ఈ పోయిన నెల 10 తారీఖు మా మీద దాడి జరిగింది అది కూడా కంప్లైంట్ ఇచ్చినాం పోలీసులో నామపేటలో ఈరోజు కూడా నామపేటలో కంప్లైంట్ ఇచ్చినాం పిఎస్లో అది జరిగిన నెల కాకముందే మళ్ళీ ఈ రాత్రి వచ్చి డ్యామేజ్ చేసి కొట్టి వెళ్ళిపోతున్నాడు సంపుతాన్ని పదము ఖచ్చితంగా నిన్ను మాత్రం ఉంచము సంపుతాము అనే మాటనే అంటున్నాడు మా పిల్లలను కూడా చాలా గలీజ్ మాటలు తిట్టిండు ఇష్టం వచ్చినట్టు అంటుండు ఇష్టం వచ్చినట్టు చేస్తుండు దయచేసి మీ మీడియా తరఫున మాకు రక్షణ కల్పించాలని కోరుతూ మీకు వందనాలు నమస్కారాలు కాంప్లైంట్ ఎవరికి అత్తయ్య గారికి ఇచ్చిన నవపేటల ఇంకా ఎస్పీ గారికి కూడా ఇస్తాము కలెక్టర్ గారికి కూడా ఇస్తాము అందరి సమక్షంలో మాకు అందరూ సహకరించాలని మీకు దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించండి మేము మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాకు ఎవరు దిక్కులేరు మమ్మల్ని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టుకుంటూ వస్తే ఇంత ఇప్పటి వరకు నేను 93 నుంచి ఇప్పటి వరకు చిత్రహింసలే భరిస్తున్నా దయచేసి వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి మీకు దండం పెడతా వాట్సాప్ గ్రూప్లో ఊళ్ళో ఫెసిలిటీస్ ఏవి డెవలప్మెంట్ లేదు అని మా డాడీ వాట్సాప్లో పెట్టడం జరిగింది అయితే దానికి సర్పంచ్ వాళ్ళ హస్బెండ్కి కోపం వచ్చి నైట్ వచ్చి మొత్తం కారుకున్న గ్లాసెస్ అన్నీ పగలగొట్టేసిండు నైట్ మొత్తం ఐరన్ రాడ్తో పగలగొట్టేసిండు అయితే ఇది ముందు కూడా 1 మంత్ కూడా కాలేదు గొడవ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇట్లానే అయిపోయింది ముందు చైన్ పోయింది అట్లనే కొట్లాడి చైన్ గుంజుకున్నారు ఎప్పుడు ఇంత దౌర్జన్యమే చేస్తారు రౌడీజమే ఉంది మొత్తం ఊర్లో ఇట్లా కార్ గ్లాసెస్ అన్ని పగలగొడుతున్నారు అని అడిగితే మమ్మల్ని గలీజ్ కంటే గలీజ్గా తిడుతున్నారు మిమ్మల్ని చంపేస్తా మీ డాడీని చంపేస్తా అది ఇది అని మాట మాట్లాడుతున్నారు అలా అన్నారా